नितीश कुमार एत्तुगड़ तो बीहार राजकीय मुख चित्रम ओक्कसारीगा मारिपोयिंदी। मित्रपक्षम बीजेपी की रेंडोसारी शॉक इच्चिंदी जेडीयू। जातीय प्रजास्वाम्य कूटमी नुंची निष्क्रमिंचिंदी। इप्पटिवरकु प्रत्यर्थुलुगा उन्न राष्ट्रीय जनता दल, कांग्रेस, वामपक्षालतो कूडिन महाकूटमितो जट्टु कट्टिंदी। आ पार्टीलतो कलिसि सरिकोत्त प्रभुत्वान्नि एर्पाटु चेयनुंदी नितीश सेना। एंदुकु अनुगुणंगा मुख्यमंत्री पदवी नुंची वैदोलिगारु नितीश कुमार। इक पाटना लो गवर्नर आगू चौहान नु कलसी राजीनामा लेख अंदजेशारु। महाकूटमितो कलसी प्रभुत्वं एर्पाटुकु अवकाशं कल्पिंचालनि कोरारु। नितीश कु मद्दतु तेलुपुतू आर्जेडी नेता तेजस्वी यादव इच्चिन लेखनु समर्पिंचारु। पार्टी एम्मेल्येलु एंपीलंदरि एकग्रीव निर्णय मेरकु राजीनामा चेसिनट्लु गवर्नर तेलिसिन अनंतरं चेप्पारु नितीश। ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, ఇక బీహార్ లో రాజకీయ బీహార్ లో ఇక జేడీయు ఇక బీజేపీకి గుడ్ బై చెప్పింది. ఇక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం అయిపోయింది. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేస్తూ ఆయన లేఖను నేరుగా గవర్నర్ సమక్షంలో చర్చించారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు తీసుకున్నారు. ఇక నితీష్ రాజీనామా ప్రకటన ముందు బీహార్ రాజకీయాల్లో చాలా ప్రధాన పార్టీలన్నీ విడిగా సమావేశాలు నిర్వహించి భాజప భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించాయి. జేడీయూ ఎమ్మెల్యేలు ఎంపీలతో పాట్నాలోని భేటీ అయ్యారు నితీష్. ముందు చిరాగ్ పాస్వాన్ తిరుగుబాటు, ఆ తర్వాత ఆర్పీ సింగ్ రూపంలో జేడీయూని బలపీతం పరిచేందుకు భాజప ప్రయత్నించింది. మరి కూటమి నుంచి తాను వైదొలగాల్సిన పరిస్థితిని భాజపాని సృష్టించిందని ఆ పార్టీ నేతలకు నితీష్ కుమార్ చెప్పినట్టు తెలిసింది. సానుకూలంగా స్పందించిన జేడీయూ ఎమ్మెల్యేలు ఎంపీలు నితీష్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పేసి పేర్కొని హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే అదే ధైర్యంతో నితీష్ చాలా వేగంగా పావులు కదిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త ఇక ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో చేతులు కలిపింది జేడీయూ. ఆ పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు నితీష్ కుమార్. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. నితీష్ కుమార్ ఎత్తుగడతో బీహార్ రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మిత్రపక్షం బీజేపీకి రెండోసారి షాక్ ఇచ్చింది జేడీయూ. జాతీయ ప్రజాస్వామ్య కూటమి నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమితో జట్టు కట్టింది. ఆ పార్టీలతో కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది నితీష్ సేనా. ఎందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు నితీష్ కుమార్. ఇక పాట్నాలో గవర్నర్